తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో ఆరుగురిని అరెస్టు చేశారు సీసీఎస్ పోలీసులు. అకాడమీ అకౌంట్ చీఫ్ రమేష్ తో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేశారు. ఫిక్స్డ్ డిపాజిట్లతో బ్యాంకు ని కొల్లగొట్టారు ఐదుగురు సభ్యుల ముఠ. మూడు బ్యాంకుల నుంచి 64 కోట్లు డ్రా చేశారు. ఈ ఏడాది సంక్రాంతి నుంచి సెప్టెంబర్ వరకు డబ్బులు డ్రా చేసినట్లుగా తేల్చారు. డిసెంబర్ వరకు అకాడమీకి చెందిన 324 కోట్ల రూపాయలు కొట్టేయాలని ప్లాన్ చేశారన్నారు సీసీఎస్ పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ చెప్పండి, అప్డేట్స్ ఏంటి? తెలుగు అకాడమీ స్కామ్ సంబంధించి మొత్తంగా ఆరుగురు అరెస్ట్ చేశారు. వీరితో పాటు ఇప్పటికే నలుగురు అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్ట్ల సంఖ్య 10కి చేరిందని చెప్పొచ్చు. మరో చూసినట్టయితే ఈ స్కామ్ సంబంధించి అధికారులు సీసీఎస్ పోలీసులతో కొలిక్కి తెచ్చారని చెప్పాలి. దీంట్లో ఇప్పటికీ 10 మందిని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు ఇందులో కీలక సూత్రధారులైన ముఠాకు సంబంధించి 5గురు కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళు ప్రధానంగా ప్రభుత్వ డిపాజిట్ ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన వివిధ బ్యాంకుల్లో ఉండే డిపాజిట్లను వీళ్ళు కొల్లగొడుతున్నారు. ఇప్పటికీ గతంలో కూడా వీళ్ళు ఇదే తరహాలో కొల్లగొట్టినట్టుగా సీసీఎస్ పోలీసు విచారణలో బయటపడింది. అయితే ఇప్పటికి చూసినట్లయితే వీళ్ళు ప్రధానంగా తెలుగు అకాడమీకి సంబంధించిన 324 కోట్ల రూపాయలను ఏ విధంగానే కొట్టేయాలని ఒక ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే ఇప్పటికీ 64 కోట్ల రూపాయలను వీళ్ళు కొట్టేశారు. ఇంకా మిగతా డబ్బులను కూడా దశవారీగా కొట్టాలని ప్లాన్ చేశారు. అయితే దీనికి సంబంధించి అధికారులు ముందస్తుగా తేరుకోవడం తోటి 64 కోట్ల రూపాయల వరకు సరిపెట్టడం జరిగింది. మిగతా డబ్బుల్ని పూర్తిగా సేఫ్ గా ఉండడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా సోమశేఖర్, శ్రీను, రాజ్ కుమార్ తో పాటుగా మరో ఇద్దరు కలిసి ఇప్పుడు కూడా ఇదే తరహాలో ఆ ఏపీ మర్కెంటల్ ఈ కోఆపరేటివ్ చైర్మన్ సత్యనారాయణ దాస్ తో కలిపి ఈ మొత్తంగా 64 కోట్ల రూపాయలు ఇప్పటికీ కొట్టేశారు. యూనియన్ బ్యాంక్ చందా, యూనియన్ బ్యాంక్ సంతోష్ నగర్ కార్వాన్ తో పాటుగా కెనరా బ్యాంక్ చందా నగర్ మొత్తం ఈ మూడు బ్యాంకుల నుంచి తెలుగు అకాడమీ సంబంధించి 64 కోట్ల రూపాయలు కొట్టేసిన ఈ ముఠాని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళని మధ్యాహ్నం అటు మీడియా ముందు కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే స్కామ్ సంబంధించి తెలుగు అకాడమీలో అధికారి నిర్లక్ష్యంగా వివరించిన చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ రమేష్ తో పాటుగా మిగతా వారిని అరెస్ట్ చేశారు. ఈ స్కామ్ లో ఇంకొంతమంది కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే 64 కోట్ల రూపాయల నిధులు కాజేసిన ఈ స్కామ్ లో ఇప్పటికీ అధికారులు కొంతమేరకు అంటే 1 కోటి రూపాయల వరకే అధికారులు స్వాధీనపరుచుకున్నట్లుగా. ఓకే రమేష్.